ఇవి రెండు కూడా థాలసేమియా అండ్ సికిల్ సెల్ ఎనీమియా ఈ రెండు కూడా జన్యుపరమైన వ్యాధులు అన్నమాట. అంటే ఇవి తల్లిదండ్రుల నుంచి వంశపారంపరంగా పిల్లలకి సంక్రమించే జన్యుపరమైన వ్యాధి. థాలసేమియా అంటే పుట్టిన ఒక నాలుగో నెల నుంచి పిల్లలు ట్రాన్స్ఫ్యూజన్ డిపెండెంట్ అవుతారనమాట. అంటే వీళ్ళకి జీవితాంతం రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంది. సికిల్ సెల్ ఎనీమియాలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి విపరీతమైన జాయింట్ పెయిన్స్, అంటే వాళ్ళకి అప్పుడప్పుడు ఎనీమియా కూడా వస్తుంది, వాళ్ళకి కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏమవుతుంది, జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ జాయింట్స్ వీళ్ళకి విపరీతమైన పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనికి ఏంటి, ఈ సికిల్ సెల్ ఎనీమియాకి దివ్య ఔషధం ఏదైనా ఉంది అంటే మంచినీళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఒంటిని హైడ్రేట్ చేసి పెట్టాలి, నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలన్నమాట. సో ఈ క్రైసిస్ అన్నవి, ఈ నొప్పులు అన్నవి వాళ్ళకి ఎక్కువ రాకుండా ఉంటాయి అన్నమాట. ఎలాంటి పిల్లల్లో వస్తుంది అనే దానికన్నా కూడా ఈ థాలసీమియా మనం చెప్పుకున్నట్టు ఇట్స్ అన్ ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్, అంటే వంశపారంపరంగా తల్లిదండ్రులకి సంక్రమించే జన్యుపరమైన వ్యాధి. అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా థాలసీమియా క్యారియర్స్ అయితే, ఓకే, అంటే క్యారియర్స్ అంటే ఏంటి అంటే వాళ్ళకి వన్ డిఫెక్టివ్ జీన్ ఉంటుంది, కానీ వన్ ఇంకో మిగిలిన ఇంకో జీన్ ఏదైతే ప్రిడామినెంట్గా ఉంటుంది, అంటే వీళ్ళకి అసలు రోగ లక్షణాలు దే ఆర్ అసిమ్టమాటిక్, అంటే వీళ్ళకి అసలు రోగ లక్షణాలు కానీ ఉండవు, దే ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్ పీపుల్ లాగే ఉంటాయి. మీరు ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఇక్కడ మీరు థాలసీమియా పిల్లల తల్లిదండ్రులు అందరూ ఇన్క్లూడింగ్ మీ, నేను కూడా థాలసీమియా క్యారియర్ అన్నాను. సో ఇలాంటి క్యారియర్స్ మాలాంటి వాళ్ళు దేశ జనాభాలో 3.5 నుంచి 5% వరకు ఉంటారన్నమాట. సో మాకు ఎటువంటి రోగ లక్షణాలు ఉండవు, ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, ఏమీ ఉండవు. కాకపోతే మేమేం చేస్తాం, మా డిఫెక్టివ్ జీన్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేస్తాం అన్నమాట. ప్రతి పిల్లవాడు పుట్టుకతోటే వాళ్ళు ఫీటల్ హెమోగ్లోబిన్ తోటి పుడతారు, అంటే తల్లి నుంచి తీసుకున్న రక్త, ఏదైతే బొడ్డు నుంచి వచ్చే రక్తం ఉంటుంది కదా, తల్లి నుంచి తీసుకున్న రక్తంతో పుడతారు, ఫీటల్ హెమోగ్లోబిన్ అంటారు. అది ఒక 3 నుంచి 4 నెలల తర్వాత ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే వాళ్ళకు వాళ్ళు అడల్ట్ హెమోగ్లోబిన్ లోపల ఉత్పత్తి చేసుకుంటారు. ఈ ఫీటల్ హెమోగ్లోబిన్ అలాగే ఉంటుంది, దానికి పెద్ద ఉపయోగం ఉండదు, దాని ఉపయోగం ఒక 4-5 నెలల వరకే ఉంటుంది, మ్యాక్సిమం 6 నెలలు. ఆ తర్వాత ప్రతి పిల్లవాడు, మీరందరూ మనమందరం కూడా, మనందరిలో ఉండేది ఏంటంటే అడల్ట్ హెమోగ్లోబిన్ అన్నమాట. ఆ అడల్ట్ హెమోగ్లోబిన్ ఈ థాలసీమియా పిల్లల్లో ఫామ్ కాదు. సో అది అన్నమాట, స్విచ్ ఓవర్ ఆఫ్ ఫీటల్ హెమోగ్లోబిన్ టు అడల్ట్ హెమోగ్లోబిన్ జరగదు కాబట్టి వీళ్ళు ఆ ఫీటల్ హెమోగ్లోబిన్ యొక్క ప్రభావం పుట్టుక నుంచి ఒక 5-6 నెలల వరకే ఉంటుంది కాబట్టి వీళ్ళు ట్రాన్స్ఫ్యూజన్ డిపెండెంట్ అయిపోతూ ఉంటారు అన్నమాట. ప్రతి పిల్లవాడు యాక్చువల్లీ ఏంటంటే దీని లక్షణమే రక్తలోపం, ఎనీమియా. ఎనీమియాతో పాటు ఏమవుతుందంటే వీళ్ళకి హైపర్స్క్లీనోమెగాలి అంటారు, అంటే స్ప్లీన్ పెద్దగా అయిపోవడము, లివర్ పెద్దగా అయిపోవడము, కాళ్ళు చేతులు సన్నగా అవ్వడము, రెగ్యులర్గా పిల్లలు ఇన్ఫెక్షన్స్ బారిపడడం, అంటే జ్వరం అని విరోచనాలని ఇలా రెగ్యులర్గా వాళ్ళు వెళ్ళడము, మైల్ స్టోన్స్ తగ్గిపోవడం. సో ఇలాంటివన్నీ, అంటే గ్రోత్ రిటార్టేషన్ ఉండడం, సో ఇలాంటివన్నీ ఈ పిల్లల్లో గమనించడం జరుగుతుంది. కంప్లీట్గా మనం అలా చెప్పలేమమ్మా, ఇది మేనరికాల్ వల్ల వస్తుంది అని చెప్పలేము. ఎస్, ఫ్యామిలీలో కనుక థాలసీమియా ఉంటే మేనరికాల్ చేసుకుంటే వచ్చే అవకాశాలు ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర ఉన్న డేటా ప్రకారం, నా దగ్గర ఇప్పుడు దాదాపు 3600 మంది పిల్లలు ఉన్నారు, ఈ పిల్లల డేటా ప్రకారం కనుక చూసుకుంటే కన్జాగ్నిటీ ఓన్లీ 46% ఉంది. ఓన్లీ 46% కన్జాగ్నిటీ ఉంది. ఇక్కడ మా దాకా వచ్చిన వాళ్ళల్లో చాలామంది సంబంధం లేని వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా థాలసీమియా మేజర్ పుట్టారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేశ జనాభాలో 3.5 నుంచి 5% వరకు థాలసీమియా క్యారియర్స్ ఉంటారు. సో మా స్లోగన్ ఏంటి అంటే పెళ్ళికి ముందర అందరూ కూడా ఈ థాలసీమియా టెస్టింగ్ చేసుకోండి అని మేము, మా స్లోగన్ ఉంటుంది. అలాగే ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో, అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ మొదటి 3 నెలల్లో కూడా ఈ టెస్టింగ్ చేసుకుంటే మనకి, అంటే
ఇఫ్ ఎట్ ఆల్ ప్రెగ్నెన్సీ లోపల ప్రెగ్నెంట్ విమెన్ ఈజ్ ఎ క్యారియర్ అయి ఉంటే వాళ్ళ హస్బెండ్ని కూడా టెస్టింగ్ చేయడము, ఇద్దరూ క్యారియర్స్ అయి ఉంటే వాళ్ళని ఆవిడ్ని మనం కొరియానిక్ విల్లై బయాప్సీ టెస్ట్కి పంపించి లోపల ఫీటర్స్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ థాలసేమియా మేజర్ అయితే ఎథికల్ అబార్షన్కి మనము వాళ్ళని రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ లక్షణాలు ఏమి ఉండదు. జనరల్గా జనరల్ మనుషుల్లో ఏదైతే ఇమ్యూనిటీలో తేడాలు ఎలా ఉంటాయో అదే ఉంటుంది, తప్పితే జనరల్గా థాలసేమియా లక్షణాలు అంటూ వేరే వేరేగా ఏమి ఉండదు. సికిల్ సెల్ అంటే ఏంటి అంటే రక్త కణాలు సిక్లింగ్ షేప్ అంటే అర్ధచంద్రాకారం లేకపోతే క్రిసెంట్ మూన్ లేకపోతే కొడవలి ఆకారంలో అయిపోవడాన్ని సిక్లింగ్ అంటారు. అంటే రక్త కణాలన్నీ అవి అలా అయిపోతాయి అన్నమాట, క్షీణించి అలా అయిపోయి డిఫెక్టివ్గా జీన్ డిఫెక్టివ్ ఉన్నప్పుడు అలాంటి రక్త కణాలు ప్రొడక్షన్ అవుతాయి. ఆ ప్రొడక్షన్ అయిన రక్త కణాలు రౌండ్గా ఉంటే ఈజీగా ఫ్లో వెళ్ళిపోతుంది. అదే కనుక అర్ధచంద్రాకారంలో లేకపోతే క్రిసెంట్ మూన్ లేకపోతే కొడవల ఆకారంలో ఉంటే ఏమవుతుందంటే జాయింట్స్ దగ్గర ఒకటి బ్లాక్ అయిందనుకో దాని వెనకాల వేరే కణాలు కూడా బ్లాక్ అవుతాయి. జస్ట్ మన సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ అయితే ఎలా ఉంటుంది, ఇది కూడా అంతే. సికిల్ సెల్ ఎనీమియా వాళ్ళు ఎక్కువ వాటర్ తాగాలి, హైడ్రాక్సీ యూరియా తీసుకొని వైద్యుల సంరక్షణలో ఉంటే చాలు. థాలసేమియా వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ అంటే జనరల్గా వీళ్ళకి జనరల్ ట్రీట్మెంట్తో పాటు అంటే బ్లడ్ ఎక్కించుకోవడము, మందులు తీసుకోవడము, వాళ్ళని హెల్దీగా ఉండడంతో పాటు వీళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఉంటుందన్నమాట. సో దట్ కాస్ట్ అరౌండ్ 10 lakhs నుంచి 60 lakhs వరకు అవుతుంది. సో అదంతా మనం థాలసేమియా సొసైటీ ఫ్రీగా. ఇప్పుడు మన థాలసేమియా సొసైటీ సర్వీసెస్ అన్నీ కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ ఉంటుంది. ఇట్ ఈస్ అ క్యాష్లెస్ హాస్పిటల్. అన్నీ కూడా అన్ని కార్పొరేట్ లెవెల్లో ఫ్రీగా చేస్తూ ఉంటాం. ఎందుకంటే బికాస్ దిస్ ఈస్ అ పేరెంట్స్ ఆర్గనైజేషన్. సో ఇది మా పిల్లలకి మేము మెరుగైన వైద్యం అందివ్వాలి అన్న ఉద్దేశంతో స్థాపించబడిన ఆర్గనైజేషన్. సో ఇది ఎక్కడ లాభాపేక్ష అన్నది లేదు. మేమందరం ఇక్కడ ఉన్నవాళ్ళు మెయిన్గా బోర్డులో ఉన్నదంతా కూడా మెయిన్గా మేజర్గా మేమందరం పేరెంట్సే ఉంటాం అన్నమాట. సో మా పిల్లలకి మేము ఎంత బాగా చేసుకోగలం అన్న దాంట్లోనే మేము విఆర్ రన్నింగ్ దిస్ షో అన్నమాట. ఫండ్స్ అంటే అందరూ చాలా మంది మంచి మనుషులు ఉన్నారమ్మా. సిఎస్ఆర్ యాక్టివిటీ అని ఒకటి ఉంది. సిఎస్ఆర్ యాక్టివిటీ కింద 2% వాళ్ళు పెద్ద కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు ఇస్తూ ఉంటారు అన్నమాట. సో వీ డూ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. సపోజ్ మనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, సో దానికి ఒక పెద్ద కంపెనీ వాళ్ళు మనకి మొత్తం ఫండింగ్ అంతా వాళ్ళు చేస్తున్నారు. సో అలాగా మాకు ప్రాజెక్ట్స్ ఉంటాయి. మేము రీసెర్చ్ కూడా చేస్తున్నాం. మీరు ఒక థర్డ్ ఫ్లోర్ లో మీరు చూస్తుంటే వీఆర్ డూయింగ్ రీసెర్చ్ ఆల్సో. సో ఐసీఎంఆర్ మాకు అగ్రిగేట్ అయ్యాం మనము. ఐసీఎంఆర్ తోటి కొలాబరేషన్ తోటి మనం వీఆర్ డూయింగ్ రీసెర్చ్ వర్క్ ఆల్సో. సో వీ డూ రైట్ ప్రాజెక్ట్స్ అన్న. సో ప్రాజెక్ట్స్ రాస్తూ అండ్ అసలు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఉభయ రాష్ట్రాల గవర్నమెంట్ కి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఈ పిల్లలు దే ఆర్ అండర్ ఆరోగ్యశ్రీ. సో ఆరోగ్యశ్రీలో ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి ఫ్రీగా అవుతుంది. గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది. సో లేని వాళ్ళకి మేము ఫ్రీగా ఇస్తున్నాం. సో ఎటు చేసి మనకేంటంటే ఏ పిల్లవాడు ట్రీట్మెంట్ పరంగా వాళ్ళు దే షుడ్ నాట్ గెట్ అంటే ట్రీట్మెంట్లో ఎటువంటి తేడా రాకూడదని మా దృష్టిలో అందరూ సమానమే కాబట్టి అందరికీ కూడా వేడుకెట్ ఫ్రీ. ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అంటే ఈ పిల్లలకి మ్యాచ్డ్ సిబ్లింగ్స్ కానీ అంటే తోడబుట్టిన వాళ్ళు లేకపోతే తల్లిదండ్రిది మ్యాచ్ అయితే కనుక మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడం జరుగుతుంది అన్నమాట. సో దీంట్లో 100%, 50% అని ఉంటాయి. దాన్ని బట్టి రేట్స్ అన్నీ కూడా వేరీ అవుతాయి అన్నమాట. సో అందరికీ ఈ పిల్లలకి బిఎంటి చేయించవచ్చా అంటే అదృష్టాన్ని బట్టి మ్యాచ్ డోనర్ దొరికితే తప్పకుండా అందరికీ చేయించడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చాయి. ఈరోజు మట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని వచ్చింది. వీళ్ళకి ఏమవుతుందంటే అన్రిలేటెడ్ డోనార్ కనుక దొరికితే అంటే మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్ఎల్ఏ టైపింగ్ డ్రైవ్స్ చేస్తుంటారు జనరల్ పబ్లిక్లో.
సో వాళ్ళది ఈ పిల్లలది కనుక మ్యాచ్ అయితే అది కూడా ఒక అవకాశం ఉందన్నమాట ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లో. సో అందుకోసమే చెప్పాను కదా, దీనిది 10 లక్షల నుంచి 60 లక్షల వరకు అవుతుంటుంది. అంటే కాంప్లికేషన్స్ ఉన్నా కూడా అది పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ పేషెంట్కి 15 to 21 డేస్ లోపల మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వడం ఇట్స్ అన్ ఐడియల్ థింగ్ అనమాట. సో ఇలాంటి పిల్లలు ఫర్ సపోజ్ నా కొడుకుని తీసుకుంటే వాడు 21 ఇయర్స్ హీ లివ్డ్, సో వాడు దాదాపు 750 టైమ్స్ వాడు హీ టుక్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్. అఫ్కోర్స్ రిస్క్ అన్నది ప్రతి దాంట్లోనూ ఉంటుందమ్మా ఈ పిల్లలకి. దేర్ ఆర్ సో మెనీ పారామీటర్స్ ఉంటాయి. సో ఇఫ్ చైల్డ్ ఈజ్ నాట్ బీన్ ప్రాపర్లీ మెయింటైన్డ్, సో అప్పుడు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకొన్ని ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా అలా కూడా ఈ పిల్లలకి కొంచెం ప్రమాదం ఉంటుంది. మెయిన్ ఏంటి అంటే అయన్ ఓవర్లోడ్. అయన్ వీళ్ళకి ప్రమాదం ఏంటి అంటే ఐరన్ ఓవర్లోడ్. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటూ పెద్దగా ఉండవు, కాకపోతే ఐరన్ ఎక్కువ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా ఉంటే మంచిది. మెయిన్గా ఏంటంటే ఎనీమియా, ఎనీమియా తోటి వచ్చే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవే వీళ్ళకి మెయిన్గా ఉంటాయి. గ్రోత్ రిటార్టేషన్ వాళ్ళకి ఎదగాలి అంటే వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంటుంది, చిన్నపిల్లల్లాగా కనపడుతూ ఉంటారు. తర్వాత ఫేషియల్ డిఫార్మిటీస్ ఉంటాయి, అంటే సరిగా వాళ్ళకి హెమోగ్లోబిన్ అందలేదు అనుకోండి, ఫేస్ లో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్. యాక్టివ్గా ఉండలేరు, యాక్టివ్గా ఉంటారు. నా పిల్లలు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత మా పిల్లల్లో ఎంబీబీఎస్ సీట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హైలీ ఇంటెలెక్చువల్ చిల్డ్రన్, వాళ్ళకి చదువు విషయంలో ఎటువంటి ఇది ఉండదు. ఎనర్జీ అంటారా, తోటకూర చెట్టు ఎలా ఉంటుంది, నీళ్లు పోసినప్పుడు స్టిఫ్గా ఉంటుంది, నీళ్ళు లేనప్పుడు ఇలా ఎలా వడిల్లిపోతుంది, అంటే ఈ పిల్లలు కూడా అంటే. మెయిన్ చెప్పాను కదమ్మా నా పిల్లలకి ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ ఉంటే సగం బర్డెన్ గవర్నమెంట్ తీసేసుకుంది. సో కనీసం ఒక 30% పిల్లలు దే ఆర్ అండర్ ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీలో ఉన్నప్పుడు 30-40% ఆరోగ్యశ్రీలో ఉన్నప్పుడు వాళ్ళ బర్డెన్ మా మీద లేరు కదా. సో అలాగా గవర్నమెంట్ హ్యాస్ షేర్డ్ ఫ్యూ చిల్డ్రన్స్ బర్డెన్ అనమాట. సో అలాగా వాళ్ళు దే ఆల్వేస్ సపోర్ట్. ఎప్పుడైనా గవర్నమెంట్ ఏదో ఎవరైనా నిజాయితీగా చేస్తున్న దాంట్లో ఇది ఉంటే కంపల్సరీగా సపోర్ట్ చేస్తారు. ఇది రీసెర్చ్ కాదు మరి, ఇట్స్ మై లైఫ్. యాక్చువల్లీ మీకు చెప్పాలి అంటే 1988లో నాకు రోహిత్ అన్న బాబు పుట్టాడు. సో ఆ బాబు పుట్టినప్పుడు ఈ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అసలు ట్రీట్మెంట్ పార్టే లేదనమాట. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్కి కూడా నాకు ఒక యూనిట్ బ్లడ్ దొరకాలంటే ఒక 15 రోజులు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం నాక్ చేసుకుంటూ వెళ్తుంటే నాకు 1 యూనిట్ దొరికేదనమాట. అంత టఫ్గా ఉండేది, అంటే ఆ రోజుల్లో బ్లడ్ బ్యాంక్స్ ఎక్కువ ఉండేది కాదు, బ్లడ్ డొనేషన్స్ మీద ఉండేది అవగాహన ఉండేది కాదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అప్పుడు హెచ్ఐవి వచ్చిన కొత్తలు, దాని మీద ఎక్కువ ఇది వచ్చిన కొత్తల్లో అనమాట. సో పీపుల్ యూస్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ భయపడిపోతూ ఉండేవాళ్ళు. బ్లడ్ డొనేట్ చేయాలంటే వాళ్ళు డిస్పోజబుల్స్ వాడతారా లేదా నీడిల్స్ వాడతారా. సో ఇలాంటివి అన్ని రుగ్మతలు అంటే మనిషిలోని అనుమానాలు అవన్నీ తోటి మాకు బ్లడ్ డొనేషన్ చేసేవాళ్ళు కాదు. సో వాళ్ళని కన్విన్స్ చేసి లేదండి వాళ్ళు డిస్పోజబుల్సే వాడతారు, నేనే వెళ్ళి దగ్గరుండి వాళ్ళని తీసుకువెళ్ళి బ్రీడ్ అలా ఉంటే నా దగ్గర ఒక 150-200 మంది పైన డోనర్స్ లిస్ట్ తయారైంది. సో మా అబ్బాయికి కావాల్సింది ఏంటి, ఏ పాజిటివ్, ఒక ఏ పాజిటివ్. సో ఏ పాజిటివ్ బ్లడ్ డోనర్స్ ఉండేవాళ్ళు, ఇంకా ఉండేవాళ్ళు. ఐ థాట్ అరే ఎలాగో నేను ఆ డేటాని నేను వై నాట్ ఐ షేర్ విత్ అదర్ చిల్డ్రన్ అన్న దాంతో టీఎస్సిఎస్ పుట్టిందనమాట. అలాగా నేను డాక్టర్ ఏఎన్ కృష్ణకుమార్ గారిని అప్రోచ్ అవ్వడం, ఆవిడకి చెప్పి ఇలా ఉంది నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను ఇలా ఉందని. దెన్ ఒక 10 ఏళ్ళు పట్టింది నాకు, ఇంకొక 20 మంది పేరెంట్స్ని కలవడము, అలా కలిసి మేము ఒక 5-6 పేరెంట్స్ కలిసి నాతో పాటు. సో ఈవెన్ తో ఆమె ఫౌండర్ లైక్ నాతో పాటు మనోజ్ రూపాని గారని, రాజేశ్వర్ గారని, మాలతి కోట్లింగం గారని,
అలీం బేగ్ గారు, డాక్టర్ సుమన్ జైన్, ఇలా మేమందరం కలిసి 98లో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం. మా పిల్లల గురించి మేము హెల్ప్ చేసుకోవడం గురించి. మేము ఎప్పుడు ఏ రోజు కూడా మేము మా సొసైటీకి హాలిడే అన్నది ఇవ్వలేదు. ఈ యాక్టివిటీ మొత్తం నడిచింది. కాకపోతే బెడ్స్ అనేది కూడా ఒక బెడ్కి ఇంకో బెడ్కి మధ్యలో గ్యాప్ ఇవ్వడం జరిగింది. డిస్టెన్స్ పెట్టి టోటల్ శానిటైజ్ చేసి మొత్తం ఈ బిల్డింగ్ అంతా కూడా డిసిన్ఫెక్షన్ది చేసుకుంటూ మా వాళ్ళు కిట్లు వేసుకొని ఏదో ఏలియన్స్ లాగా వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగిందని. ఎక్కడ ఆపడానికి లేదు. అవును, ఇప్పుడు నా పిల్లలు కానీ టచ్ వుడ్ అండి, నా ఒక్క పిల్లలు కూడా కరోనా రాలేదు. ఓకే, అంతే కదా. అన్ఫార్చునేట్లీ 1 or 2 పేరెంట్స్ కరోనా వచ్చింది, 1 పేరెంట్ పాస్ట్ అవి. ఓకే, అంతే తప్పితే అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కరోనా తెచ్చుకున్నది ఇచ్చింది లేదు. అదే అదే, వి ఆల్ వేర్ ఆన్ ఫుట్, ఆల్ ద స్టాఫ్, 100 staff వేర్ ఆన్ ఫుట్. మేమందరం కూడా వాళ్ళ స్టాఫ్కి మొత్తం మేము మా సపరేట్ మా మా వెహికల్స్ అరేంజ్ చేయడం జరిగింది. అప్పుడు మేమందరం కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ డైలీ వచ్చేవాళ్ళం. మేము టు బి ఫ్రాంక్ ఏంటంటే మేమందరం కూడా మా యొక్క బాధ్యతల్ని పంచుకుంటాం. సో నేను ఒక పని చేస్తే ఇంకొకళ్ళు ఇంకో పని చేస్తారు, ఇంకొకళ్ళు అలాగా మా దగ్గరున్న కోర్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అందరం తలో ఒక బాధ్యత పంచుకుంటాం అన్నమాట. ఆ పంచుకోవడంలో భాగంగా అలీం బేగ్ గారని ఉన్నారు. ఆయన హీ డస్ ఎ ట్రెమెండ్రస్ వర్క్ ఆన్ బ్లడ్ డొనేషన్స్. సో వెళ్ళి బ్లడ్ డొనేషన్స్ తేవడము, వాళ్ళని కన్విన్స్ చేయడము, తర్వాత ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడము, అలాగా మేము ఇప్పుడు మన ఎవ్రీ మంత్ మనకి దాదాపు 3,000-3,500 యూనిట్స్ మన పిల్లలకి అవసరం పడుతూ ఉంటాయన్నమాట. మా థాలసీమియా సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం కేర్ అండ్ కంట్రోల్, అంటే ఉన్న పిల్లల్ని కాపాడుకుంటూ అసలు ఇలాంటి పిల్లల్ని కాకుండా చేయడం, లేకపోతే ఉన్న పిల్లలకి పర్మనెంట్ క్యూర్ వైపు. ఇక్కడ నేను ఒకళ్ళిద్దరిని వ్యక్తుల గురించి నేను చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు అని అంటే మాకు ఇన్హౌస్లో మాకు డాక్టర్ సుమన్ జైన్ గారు అని మా సీఈఓ గారు ఉంటారు. ఆవిడ నిరంతరం నా పిల్లల సంరక్షణలో ఆవిడ ఉంటుంది. ఆవిడ సపోజ్ ఆవిడ ఇక్కడ లేకపోయినా ఆవిడ ఇంట్లో ఉన్నా కూడా ఆవిడ 24 hours ఆన్లైన్లో ఉంటుంది ఈ పిల్లల గురించి. సో అలా షీ టోటల్లీ డెడికేట్స్ హర్ సెల్ఫ్ ఫర్ ద కేర్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఆల్సో రీసెర్చ్ వర్క్. ఇలాగ అన్నీ కూడా ఆవిడ మెడికల్ పరంగా అన్నీ చూసుకుంటుంటారు. బిఎంటి అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ మా చంద్రకాంత్ అగర్వాల్ మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు. సో ఆయనదేంటి అంటే బిఎంటీస్ పిల్లలందరూ కూడా థాలసీమియా ఫ్రీ అయిపోవాలన్నది. సో ఆయన ఉంటారు, ఆయనకి సపోర్ట్ సిస్టమ్గా నరేష్ రాఠి గారు ఉంటారు. ఇలాగా ఇప్పుడు అవేర్నెస్ కానీ ఇంకా ఏదైనా మోరల్ సపోర్ట్, సో మిగిలిన వాళ్ళం అందరం. సో మేమందరం కూడా తలొక పని చూసుకుని ఎట్లే ఇది ఒక కుటుంబము, ఇదంతా మా కుటుంబం అన్నమాట. ఈ మా కుటుంబంలో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పాత్రలు చేస్తూ దీన్ని ఉన్నతంగా దీన్ని చెయ్యాలన్నది మా కోరిక. అండ్ చేస్తున్నాం కూడా. అంటే యాక్చువల్లీ పిల్లాడు పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు కూడా వీళ్ళకి లక్షణం అయితే ఒకటే ఉంటుంది. వ్యాధి పెరగడం తగ్గడం అంటూ ఏమీ ఉండదు, ఒకటే లక్షణం ఉంటుంది. కాకపోతే బాడీ వెయిట్ని బట్టి నెంబర్ ఆఫ్ బ్లడ్ యూనిట్స్ పెరుగుతాయి. చిన్నప్పుడు ఒక యూనిట్ తీసుకుంటే పెద్దయ్యాక 2 units తీసుకోవాలి, అలా అలా ఉంటుంది అన్నమాట. అండ్ దాన్ని బట్టి వెయిట్ని బట్టి మందులు కూడా డోసేజ్ పెరుగుతుంది. సో ఫైనల్గా ఈ పిల్లలకి ఏంటి అంటే పర్మనెంట్ క్యూర్ ఏదైనా ఉంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. సో ఈ బిఎంటీ చేయించుకుంటే ఆ చేయించుకున్న తర్వాత దే ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ థాలసీమియా. వాళ్ళకి ఇంకా ఈ థాలసీమియా నుంచి విముక్తి చెందుతారన్నమాట.